మీరు గత కొన్ని రోజులుగా గణితానికి సంబంధించి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు కదా, మరి ఈరోజు కూడా గణితానికి సంబంధించి మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయడానికి వచ్చాను. మరి పిల్లలు, నేను ఒక విషయం చెప్తాను, మీరు నాకు సమాధానాలు చెప్పండి. ఏంటంటే, ఈరోజు మీ అమ్మ ఇడ్లీలు చేసింది. ఒక ప్లేట్లో 12 ఇడ్లీలను తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టింది. మరి ఈ 12 ఇడ్లీలను మీ అన్నయ్యను నిన్ను సమానంగా పంచుకోమని చెప్పింది. మరి అప్పుడు మీరిద్దరు పిల్లలు ఈ 12 ఇడ్లీలను సమానంగా పంచుకొని తిన్నారు. మరి అప్పుడు ఒక్కొక్కరు ఎన్ని ఇడ్లీలు తింటారు? వెరీ గుడ్ పిల్లలు, ఒక్కొక్కరు 6 ఇడ్లీలు తింటారు. కాబట్టి మరి ఏం జరిగింది ఇక్కడ? 12 ఇడ్లీలను మీరు సమానంగా పంచుకున్నారు, సమాన భాగాలు చేశారు. అంటే 12 ఇడ్లీస్ని ఈక్వల్ షేర్ చేసుకుంటే ఈచ్ వన్ 6 ఇడ్లీస్. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, సమాన భాగాలుగా విభజిద్దాం అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. పిల్లలు, ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ సమాన భాగాలుగా విభజించడం అనే దాన్ని చూద్దాం. నా దగ్గర 12 స్కెచ్ పెన్లు ఉన్నాయి. ఈ 12 స్కెచ్ పెన్నులు రాజు, శివ, రవి అనే ముగ్గురు పిల్లలకు పంచుతున్నాను. చూడండి, ఒక్కొక్కరికి సమానంగా పంచుతున్నాను. ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి పెన్నుల అయిపోయేంత వరకు నేను ఒక్కొక్కరికి ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తున్నాను. చూడండి, ఒక్కొక్కరికి ఇలా వస్తున్నాయి. అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి అన్ని పెన్నులు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి పిల్లలు, 12 పెన్నులు కంప్లీట్ అయిపోయేసరికి ఒక్కొక్కరికి ఎన్ని పెన్నులు వచ్చాయి? 4 పెన్నులు వచ్చాయి. ఎన్ని పెన్నులు వచ్చాయి? 4 పెన్నులు వచ్చాయి. అంటే 12 పెన్నులను ముగ్గురు పిల్లలకు సమానంగా పంచినట్లయితే 4 వస్తుంది. ఒక్కొక్కరికి 4 పెన్నులు వచ్చాయి. అంటే పంచడాన్ని మనం ఇక్కడ భాగహార గుర్తుతో సూచిస్తాము. 12 / 3 = 4 అంటాము. మరి దీన్ని ఈ విధంగా కూడా రాస్తాము, 12/3 అని కూడా రాస్తాము. ఈ డివైడెడ్ బైని ఇలా బై అని కూడా రాస్తాము. 12/3 = 4. అంటే 12ను 3చే భాగించగా 4 వస్తుంది అని చెప్తాము. దీన్ని భిన్న రూపం అంటాము. ఇట్లా 12/3 అని రాయడాన్ని భిన్న రూపం అని చెప్తాము. ఇంగ్లీష్లో ఫ్రాక్షన్ అంటాము. పిల్లలు, ఇప్పుడు మరికొన్ని ఉదాహరణల ద్వారా మనము భిన్నాలను అర్థం చేసుకుందాం. పిల్లలు, ఇక్కడ ఒక చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో మనకు ఒక రొట్టె కనిపిస్తుంది. మరి ఈ రొట్టెను మనము కొన్ని సమాన భాగాలుగా చేసి దాన్ని భిన్న రూపంలో ఏ విధంగా రాస్తామో చూద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు? చూడండి పిల్లలు, ఇక్కడ ఈ రొట్టెను మనము 2 సమాన భాగాలుగా చేశాము. మరి 2 సమాన భాగాలుగా చేసినప్పుడు ఇద్దరికి మనము చెరొక ముక్కను ఇస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక రొట్టెను మనం ఏం చేశాము? 2 సమాన భాగాలుగా చేశాము. కాబట్టి దీన్ని మనం 1/2తో సూచిస్తాము. కాబట్టి సగం రొట్టెను మనము 1/2తో అనే భిన్నం ద్వారా సూచిస్తాము. అదేవిధంగా ఇంకొక ముక్క కూడా సేమ్ అదేవిధంగా 1/2 అవుతుంది. అంటే ఒక రొట్టె ముక్కలో ఇవి 2 భాగాలు చేశాం కాబట్టి ఒక్కొక్క ముక్క 1/2గా సూచిస్తాము. భిన్న రూపంలో 1/2 అంటాము. అంటే దీన్ని మనకు తెలిసిన భాషలో మనం ఏమంటాము? సగం అంటాము. ఒక రొట్టెను సగం చేసినప్పుడు దాన్ని మనము 1/2 అని సూచించాలి. పిల్లలు చెప్పండి, ఇక నుంచి ఎప్పుడైనా మీరు సగం అంటే ఏమని చెప్పాలి? 1/2 అంటే ఒక దాంట్లో 2 భాగాలు, ఒక ఏదైనా ఒక వస్తువును 2 భాగాలు చేయడం, దాన్ని మనం సగం అంటాము. పిల్లలు గుర్తుపెట్టుకోండి, సగం అంటే 1/2. పిల్లలు ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇదే రొట్టె ముక్కను మనము 4 సమాన భాగాలుగా చేశాము. చూశారుగా పిల్లలు, మనకు చిత్రంలో కనిపిస్తుంది
నాలుగు ముక్కలుగా కనబడుతుంది. ఇక్కడ ఒక రొట్టెను మనము నాలుగు భాగాలుగా చేశాము కాబట్టి ఒక్కొక్క ముక్క మనకి ఏమవుతుందంటే 1/4 అవుతుంది. అంటే ఒక రొట్టెను నాలుగు భాగాలు చేశాము కాబట్టి 1/4 అవుతుంది. పిల్లలు దీన్ని మనము పావు భాగం అంటాము. 1/4ను మనము పావు భాగం అంటాము. ప్రతి ఒక్క ముక్క ఇక్కడ పావు భాగంగా చెప్తాము. పిల్లలు గుర్తుపెట్టుకుంటారు కదా, పావు భాగము అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, 1/4. సగం అంటే 1/2 అని చెప్పాము, పావు భాగం అంటే 1/4 అని చెప్తాము. చూడండి పిల్లలు, ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని బోర్డు పైన మీకు కొన్ని పటాలు కనిపిస్తున్నాయి. ఈ పటాలకు సంబంధించిన భిన్నాన్ని మనము రాద్దాం. ఓకేనా పిల్లలు? చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజాన్ని ఏం చేశారు, రెండు సమాన భాగాలుగా చేశారు. ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో దీన్ని ఇక్కడ రెండు సమాన భాగాలుగా చేశారు, ఒకటి రెండు. మరి ఈ రెండు సమాన భాగాల్లో ఒక భాగానికి రంగు వేయబడింది కాబట్టి ఈ పటాన్ని మనం ఈ రంగు వేసిన భాగాన్ని భిన్న రూపంలో చూపెట్టాలంటే మొత్తము మనకు రంగు వేసిన భాగము ఒక భాగము, మొత్తం ఎన్ని భాగాలు, ఒకటి రెండు. కాబట్టి 1/2, మొత్తము రెండు భాగాలు, రంగు వేసిన భాగం ఒకటి. కాబట్టి దీన్ని ఏం రాస్తాము, మనం ఎన్ని భాగాలు రంగు వేసినామో దాన్ని పైన రాస్తాము, మరి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయో దాన్ని కింద రాస్తాము. కాబట్టి 1/2 అని భిన్న రూపంలో దీన్ని ఈ పటాన్ని సూచిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా రెండవ పటం. రెండవ పటంలో ఇక్కడ ఒక చతురస్రం ఉంది, స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ను మొత్తం నాలుగు సమాన భాగాలు చేశారు, 1, 2, 3, 4. మరి ఈ నాలుగు సమాన భాగాల్లో ఎన్ని భాగాలకు కల రంగు వేయబడింది, రెండు భాగాలకు రంగు వేయబడింది. మరి ఈ రెండు భాగాలకు రంగు వేయబడింది కాబట్టి దీన్ని భిన్న రూపంలో ఎలా రాస్తాము, ఇంతకుముందు రాసినట్టుగానే ఫస్ట్ మనం బై పెడదాము. బై పెట్టి మొత్తం ఎన్ని భాగాలు, నాలుగు భాగాలు కాబట్టి దాన్ని కింద రాద్దాం. ఓకేనా? మరి రంగు వేయబడిన భాగాలు ఎన్ని ఉన్నాయి, 2. రంగు వేయబడిన భాగాలు 2 కాబట్టి 2/4 అని దీన్ని భిన్న రూపంలో రాస్తాము. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఈ పటంలో మొత్తం ఆరు సమాన భాగాలు చేశారు, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. మరి ఆరు సమాన భాగాలలో మొత్తం ఎన్ని భాగాలు, ఆరు సమాన భాగాలు. ఆరు సమాన భాగాలను మనం మొత్తం భాగాలను కింద రాస్తాము, రంగు వేయబడిన భాగాలు 3 అన్ని పైన రాస్తాము. మరి అదేవిధంగా ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు చేశారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి దీన్ని 8ని కింద రాస్తాము. రంగు వేయబడినవి 1, 2, 3, మూడు భాగాలు కాబట్టి 3/8 అని చెప్తాము. అర్థమైందా పిల్లలు? ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి పటంలో రంగు వేయబడిన భాగాన్ని మనము భిన్నాల రూపంలో రాశాము. పిల్లలు ఇక్కడ ఒక పటాన్ని చూడండి, అందులో 9 భాగాలలో రకరకాల రంగులు వేయబడి ఉన్నాయి. మరి అందులో ముందుగా ఆకుపచ్చ రంగును తీసుకుందాం. అందులో 4 భాగాలు ఆకుపచ్చ రంగు వేయబడింది కాబట్టి దాన్ని భిన్న రూపంలో ఏ విధంగా చూపెడతాము, 4 భాగాలు తీసుకున్నాము, 4 భాగాలు బై మొత్తం భాగాలు 9 కాబట్టి ఆకుపచ్చ రంగును 4/9గా సూచిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఎరుపు రంగును తీసుకున్నట్లయితే అదేమవుతుంది, 2 భాగాలు ఉంది కాబట్టి 2/9 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పసుపు రంగు ఎల్లో రంగును తీసుకున్నట్లయితే అది ఎట్లా అవుతుంది భిన్న రూపంలో, 2/9 అవుతుంది. మరి అదేవిధంగా నీలిరంగు బ్లూ కలర్ తీసుకున్నట్లయితే అదేవిధంగా భిన్న రూపంలో చూపెడతాము, 1/9 అవుతుంది. పిల్లలు ఈరోజు మనము భిన్నాల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, సగం అంటే 1/2 అని, పావు అంటే 1/4 అని, మరియు అదేవిధంగా భిన్న చిత్రాల ద్వారా భిన్నాలను రాయడం ఎలాగో నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాల మీద
నేను మీకు ఒక కొన్ని ప్రశ్నలు ఇస్తాను వాటిని మీరు ఇంటి దగ్గర పూర్తి చేసి తీసుకొని రండి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో మీకు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నల్లో పైన ఉన్నటువంటి ఐదు ప్రశ్నలకు మీరు ఆ పటాన్ని చూసి దానికి సమానమైన భిన్నాన్ని వ్రాయాలి అదే విధంగా కింద ఉన్నటువంటి ఐదు ప్రశ్నల్లో ఆ భిన్నానికి సమానమైనటువంటి విధంగా మీరు ఆ పటంలో రంగులు వేయండి ఇవి ఇంటి దగ్గర పూర్తి చేసుకొని తీసుకొని రండి